అపయకరమైనటువంటి అంశం. ఎవరు చెప్పారు ఆమెకి? ఎవడో పక్కన, మన పక్కన గాలి అదవలు కొంతమంది ఉంటుంటారు, వాడు వాడికి ఏది పడితే అది ఊహించేసుకుంటాడు. అంతే, వాడు ఊహించిన దాన్ని ఈమెకి చెప్తే అది వచ్చేసి బయట మాట్లాడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. గాలి ఎదవల మాటలు, అది గాలి ఎదవల మాట్లాడాలా? మంత్రి స్థాయిలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నోళ్ళు మాట్లాడాల్సిన పదం కాదు. ఇంకొకటి, ఆమె ఏంటి కేటీఆర్తో గొడవ నీకు? కేటీఆర్ అట్లాంటోడు ఇట్లాంటోడు అని చెప్పాలనుకున్నప్పుడు కేటీఆర్కి సంబంధించిన వ్యక్తిగతంగా ఏమైనా మాట్లాడుకో. మధ్యలో సమంత క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుంది. సినీ రంగం మొత్తాన్ని తీసుకొచ్చి పడుకోబెట్టినటువంటి తరహాలో మాట్లాడుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ ను పట్టుకొచ్చింది, ఆమెకి డ్రగ్స్ అలవాటు చేశాడట కేటీఆర్, ఆమెను వినియోగించుకోవడం. ఎంతో మంది పెళ్లిళ్ళు విడాకులకు కారణం కేటీఆర్. ఇవన్నీ ఎవరు చెప్తారు? అసలు చెప్పిన వాళ్ళు ఎవరో దాని మీద విచారం చేయించాలి సిబిఐను సిఐతో. ఎందుకంటే అలాంటి పదజాలం ఇదేదో వర్మ చెప్పిన మాట కరెక్ట్, రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన మాట. థర్డ్ ఫోర్త్ గ్రేడ్ వెబ్సైట్లు కూడా రాయవు అట్లాంటి. అంత దారుణ పదజాలం ఒక మంత్రి నోట్లో నుంచి అధికారికంగా రావడం. ఇంతకీ ఏంటి అసలు ఆవిడ బాధ అంటే, బీఆర్ఎస్ వాళ్ళు రఘునందనరావు ఈమెకి వేసిన దండన గురించి పేజ్ చేసుకుని ఒక ఫోటో పెట్టి వాళ్ళు వక్రీకరించారు. నువ్వు దాంట్లో నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, మంత్రిగా ఉన్నావు, హోంమంత్రి దగ్గర కూర్చో, ఆ లిస్టీ